పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని బోడేగూడెం ఆశ్రమ పాఠశాలలో భారీ దొంగతనం జరిగింది. పాఠశాలలో 8 కంప్యూటర్లు అపహరణకు గురయ్యాయి. కరోనా నేపథ్యంలో బాలికల ఉన్నత పాఠశాలల్లో ఎవరూ లేని నేపథ్యంలో తాళాలు వేసినవి వేసినట్లే ఉండగా చోరీ జరగడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పన అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సార్ ఒక రోజు చెప్తే 2 రోజులు